హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వదే టుడే వచ్చేసి డే టూ ఇన్ పూరిలో అంటే డే వన్ తర్వాత కంటిన్యూషన్ లాగ్ అనమాట ఇది అప్పుడైతే పూరి గురించి సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పాను మరి కొన్ని ఇంకా మా ఈ వీడియోలో మాట్లాడుకుందాం లెట్స్ గో టు ద వీడియో మా రూమ్ దగ్గర నుంచి అయితే మేము టుక్ టుక్ మాట్లాడుకుని స్టార్ట్ అయ్యాం స్వామివారి గుడికి వెళ్దామని దానికన్నా ముందు గుండాచీమా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం గుండాచీమా టెంపుల్ వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఈ లోకల్ టెంపుల్స్ ఎక్కడ కవర్ చేయాలన్నా టక్ ఇస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసైతే అయితే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపు ఛార్జ్ చేస్తున్నారు అది ఎంత దూరం ఉన్నా సరే అండ్ టుక్ కూడా చాలా నీట్గా అండ్ స్పేషియస్గా ఉంది బాగుంది కూడా ఫస్ట్ అయితే మనం గొండా టెంపుల్కి వెళ్దాం గొండా టెంపుల్కి అయితే వచ్చేస్తాం సోమవారం రథ వచ్చిన తర్వాత సోమవారిని ఈ టెంపుల్లోనే పన్నెండు రోజుల పాటు ఉంచుతారు స్వామివారికి ఇది విడుదల టైప్ అనమాట నేను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో చెప్పాను కదా సోమవారిని తీసుకెళ్ళి ఒక టెంపుల్లో ఉంచుతారని ఇక్కడికైతే లోపలికి నాట్ అలౌడ్ దర్శనం అయితే ఎవరైనా సరే ఇక్కడి నుంచే చూసి ఇక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి కానీ అమ్మవారు కనపడరు జస్ట్ ఆ గోపురం చూసి దనం పెట్టుకుంటామే ఓన్లీ సెట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ అని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అని ఆ ఫ్యామిలీస్ని మాత్రమే అలౌ చేస్తారు లోపలికి అదైనా పర్టికులర్ టైమ్స్ టైమింగ్స్ ఉంటాయి వీళ్ళకి ఆ టైమింగ్స్లోనే వెళ్తా అలౌ చేస్తారు గుండెలోకి రథాలు ఉంటాయి కదా రథాలు డిస్పేజ్ అయిన తర్వాత ఆ ఐటమ్ ఆ మిగిలిన చక్ర ఐటమ్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు స్వామివారి చక్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి రథచక్రాలు ఇంకా ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మనం గుండాచిమ టెంపుల్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పూరి జగన్నాథ్ గురించి తెలుసుకున్న తెలుసుకోవాల్సిన కొన్ని కొన్ని వింతలు విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం ఇక్కడ మీకు పైన ఫ్లాగ్స్ కనపడుతున్నాయి కదా ఈ ఫ్లాగ్స్ డైలీ చేంజ్ చేస్తారు అంటే మారుస్తారు డైలీ ఇలా ఏ ఒక్కరోజు మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాల పాటు గుడి మూసేయాలంట ఇక్కడ ఆల్రెడీ చేంజ్ చేస్తున్నారు పైన మీకు కనబడుతుందో లేదో నా ఫోన్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఆల్రెడీ ఒక పైన ఒక పంతులు గారు ఉన్నారు ఆయన చేంజ్ చేస్తున్నారు ఫ్లాగ్ మనం ప్రపంచంలో ఏ కృష్ణ దేవాలయంకి వెళ్ళినా అక్కడ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఒక క్షేత్రంలో మాత్రమే జగన్నాథ స్వామి తన సోదరి అయిన సుభద్రాదేవితో అండ్ సోదరుడు అయిన బలభద్రుడితో కలిసి పూజలు అందుకుంటూ ఉంటారు అక్కడ పూరి క్షేత్రంలో మనకు తెలిసిన అతిపెద్ద ఉత్సవం ఏది అంటే జగన్నాథుడి రథయాత్ర అనుకుంటాం కానీ దానికన్నా పెద్ద ఉత్సవం ఒకటి ఉంది దాన్ని నవకళ్యాభార యాత్ర అంటారు దాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అని కూడా అంటారు బ్రహ్మ పరివర్తన వేడుక అంటే ఏంటిది దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరంలో పూరి జగన్నాథుని ఆలయంలో రథయాత్ర కన్నా ముందు ఈ నవ యాత్ర నిర్వహిస్తారు సాధారణంగా ఎనిమిది పదకొండు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఈ నవకలేబార యాత్ర నిర్వహిస్తూ ఉంటారు గతంలో పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు చివరిసారిగా రెండు వేల పదిహేనులో నిర్వహించారు తిరిగి రెండు వేల ముప్పై ఐదులో నవకలేబార ఉత్సవం చేస్తారు నవకలేబార నవ అంటే కొత్త కలేబార అంటే శరీరం జీవులు జీర్ణించిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదు అనే సత్యాన్ని గ్రహిస్తూ పూరి జగన్నాథుని ఆలయంలో జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శనులు జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయటమే నవకలేబార ఉత్సవం జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శన్ల కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసి వాటి నాభి ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరో చూడని బ్రహ్మ పదార్థాన్ని ఉంచుతారు అలా ఉంచడం దాన్నే బ్రహ్మ పరివర్తన వేడుక అని కూడా అంటారు బ్రహ్మ పరివర్తన వేడుక అంటే పాత విగ్రహాలు యొక్క నాభిస్థానంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల నాభిస్థానంలో ఉంచడాన్ని ఇది ఆలయం గర్భగుడిలో మాత్రమే జరుగుతుంది ఈ వేడుక జరుగుతున్నప్పుడు ఆలయంలో ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు గర్భగుడిలోకి ముగ్గురు దైత్యాధిపదులు మాత్రమే పంపిస్తారు వాళ్ళ చేతికి కళ్ళకి ఏడు రకాల వస్త్రాలు కట్టి వాళ్ళ ముగ్గురిని లోపలికి ప్రవేశపెడతారు ఆ ప్రవే ఈ వేడుక జరుగుతున్నంతసేపు పూరి ఆ క్షేత్రం అంతా కరెంటు తీసివేస్తుంది చాలా నియమ నిబంధనలతో ఈ వేడుకని జరుపుతారు అలా బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలు నాభి ప్రాంతంలో పెట్టడం వల్ల వాటికి జీవం వస్తుంది పాత విగ్రహాలను తీసుకెళ్లి ఆలయంలో ఉన్న కోవెల వైకుంఠం అనే మండపంలో శాస్త్రోత్తంగా భూస్థాపితం చేస్తారు వాటికి కర్మకాండ కూడా నిర్వహిస్తారు అలా చేసిన పదకొండు రోజుల వరకు మొత్తం క్షేత్రం అంతా మైలు పట్టిస్తుంది ఇలాంటి వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి పూరి జగన్నాథ ఆలయంలో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే కన్ఫర్మ్గా పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే విజిట్ చేయండి గాయస్